హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహావతార బాబాజీ యూట్యూబ్ ఛానల్. నా పేరు నగేష్. మరణాన్ని కోరుకునే వారికి ఆ భవనం ఒక గమ్యస్థానం. చావు కోసం ఎదురు చూడటమే అక్కడ నివసించేవారు చేసే పని. చనిపోవడానికి కేవలం 2 వారాల సమయం. విచిత్రంగా ఉంది కదూ, కానీ ఇది నిజం. ప్రజలు కేవలం చావు కోసం మాత్రమే ఈ భవనాన్ని ఆశ్రయిస్తారు. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఆధ్యాత్మికతో నిండిన పవిత్ర నగరం వారణాసి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు పవిత్ర నగరం. ఈ నగరములో మరణించడం మోక్షం, అంటే జనన మరణాల చక్రాల నుండి బయటపడటం. అందుకే దేశవ్యాప్తంగా ప్రజలు ఇక్కడికి తమ జీవితకాలంలో చివరి రోజులను గడిపేందుకు వెళ్తుంటారు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మోక్షభవన్ను ఆశ్రయిస్తూ ఉంటారు. ఒక పాత ఎర్ర భవనం లోపల ఉన్న మోక్షభవన్ మరణం కోసం ఎదురు చూస్తున్న అనేక మంది ప్రజలతో నిండి ఉంటుంది. ఈ భవనం లోపల 12 తక్కువ కాంతితో ఉన్న గదులు ఉంటాయి. కాస్త అలంకరణతో పాటు అవసరమైన వస్తువులను మాత్రమే ఈ గదుల్లో ఉంచుతారు. ఈ గదుల్లో సమయం మాత్రమే చెడ్డది. వీటిలో నివసించే ప్రజలు తాత్కాలికంగా మోక్షాన్ని పొందటానికి ప్రయత్నిస్తుంటారు. దీనికోసం వారికి కేవలం 2 వారాల సమయం మాత్రమే ఉంటుంది. ఈ 2 వారాల్లో వారికి చావు రాకపోతే వారిని మర్యాదగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని కోరుతారు. ప్రతి ఒక్కరూ వారణాసిలో చనిపోయే అదృష్టవంతులు కాలేరు కదా. మోక్షభవన్లో మరణం ఎవరికీ విరోధి కాదు. నిజానికి ప్రతి ఒక్కరూ తమ జీవితపు చివరి క్షణాల్లో తెలుసుకునే అంతిమ సత్యం ఇది. భూమిపై తాము జీవించే స్వల్ప జీవితంలో తుది విజయం సాధించాలనే ఆశతో ప్రతి ఏటా వేలాది మంది ఇక్కడికి వస్తుంటారు. వారణాసిలో పవిత్రమైన గంగానది ప్రవాహంకు సమీపంలో చనిపోవడం ఒక గౌరవంగా భక్తులు భావిస్తుంటారు. 1958లో ప్రముఖ పారిశ్రామికవేత్త విష్ణుహరి దాల్మియా కాశీలో చనిపోవాలని కోరుకునే వారి కోసం మోక్షభవన్ను నిర్మించారు. ఈ భవనం యొక్క మేనేజరు భైరవనాథ్ శుక్లా 48 సంవత్సరాలకు ఇక్కడ ప్రజలకు మోక్షం కోసం ప్రార్థిస్తున్నారు. ఒక వ్యక్తి చనిపోయే అవకాశం ఉందో లేదో ఆయన ముందే ఊహించగలడు. శుక్ల అతని కుటుంబం నిత్యం మృతదేహాలు, వారి బంధువుల రోదనలకు అలవాటు పడింది. ఓవైపు శుక్ల అక్కడ ఉన్నవారి మోక్షం కోసం ప్రార్థిస్తుంటే మరోవైపు ఆయన పిల్లలు ఆ సముదాయంలోనే ఆడుతూ పాడుతూ కనిపిస్తారు. ఇక్కడ మరణం అంటే ఒక పవిత్రమైన ప్రక్రియ. ఇక్కడ నివసించే చాలామంది మోక్షాన్ని పొందగా ఇతరులు మరణించలేక నిరాశతో వెనుతిరుగుతూ ఉంటారు. గంగానది మెట్లపై మీరు ఎప్పుడు చూసినా మరణించిన వారి దేహాలు ఎప్పుడు చితిపై కాలుతూ బూడిద రంగు పొగ ఆకాశం మొత్తం అలుముకొని కనిపిస్తుంది. వారణాసిలో దేశ విదేశీ పర్యాటకులు, అన్వేషకులు, యాత్రికులు ఉన్నా వీరందరూ ఒక అడుగు వెనుకలో ఉంటారు. జీవితం మరణం యొక్క తత్వాలు ముందంజలో ఉంటాయి. దీనిని మరణం పొందే ప్రదేశంగా కాకుండా విముక్తి కల్పించే స్థలంగా, పాపాలను కడిగే పవిత్ర ప్రదేశంగా ప్రజలు భావిస్తారు. స్వచ్ఛతకు కేంద్రంగా, జీవితానికి కేంద్రంగా, భూమిపై ఎక్కడా కలగని విధంగా మరణం ఇక్కడ లభిస్తుందని నమ్ముతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.